ప్రైసలాడ్ వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్లో భాగంగా ఇదిను ముగరుక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మత్తైసు వార్త పదవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు చదువుకుందాం మత్తైసు వార్త పదవ అధ్యాయము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏవనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు ఆంధ్రేయ జబదయ్యి కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు బర్తలోమయి తోమ సుంకరి అయిన మత్తయ్యి కుమారుడగు యాకోబు తద్దయ్యను మారుపేరుగల లెబ్బయి కణానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతుయూధ యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడు సమరైల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి కానీ ఇస్రాయేల్ వంశములోని నశించిన గొర్రెల యుద్ధకే వెళ్ళుడి వెళ్ళుచూ రాజము సమీపించియున్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచుకొనకుడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైననో మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటి ైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుధోమ గుమర్రా ప్రదేశముల గతి ఓర్వ తగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపుటులునై ఉండు మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కుట్టింతురు వీరికిని అన్యజనులకును సాక్షాధమై నా నిమిత్తము మీరు అధిపతుల యుద్ధకును రాజుల యుద్ధకును తేబడుదురు వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడుదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాటలాడువారు మీరు కారు ಸಹೋದರು ಸಹೋದರು తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించినప్పుడు మరి యొక్క పట్టణమునకు పారిపోవుడి మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇస్రాయలు పట్టణములలో సంచారము చేసి ఉండారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుడి కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలను దాసుడు తన యజమానుని వలనూ ఉండిన చాలును ఇంటి యజమానునికి బయల్ వారు పేరు పెట్టి ఉండినెడలా ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా కాబట్టి మీరు వారికి భయపడకుడి దేదియు బయలుపరచబడకపోదు రహస్యమైనదేదియో తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తల వెంట్రుకలన్నయో లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనివాడెవడో పరలోకమంతున్న నా తండ్రి ఎదుట నేనునూ వానిని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వాని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుషునికిని వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్ట వచ్చితిని ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులకుతురు తండ్రి నైనను నైనను నాకంట ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారుని నైనను కుమార్తెనైనను నైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము దక్కించుకునివాడు దాని పోగొట్టుకొను కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దాని దక్కించుకొను మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకునివాడు నన్ను పంపినవాని చేర్చుకొను ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మత్తైసు వార్త పదకొండవ అధ్యాయము యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను క్రీస్తు చేయిచున్న కార్యములను గుచ్చి యోహాను చెరసాలలో విని రాబో వాడవు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యుల నంపెను యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠరూకులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చను వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగ చెప్పసాగాను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళి గాలికి కదులుచున్న రెల్లునా మరి ఏమి తిరి సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో నుందురు కదా మరి ఏమి తిరి ప్రవక్తనా అవును కానీ ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును స్త్రీలు కనిన వారిలో బాప్తి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు బాప్తి స్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు రాజ్యం బలాత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు యోహాను కాలము వరకు ప్రవక్తలందరును ప్రవచించుచూ వచ్చిరి ధర్మశాస్త్రము సహా ప్రవచించుచు నుండెను ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబాబు ఏలియా ఇతడే వినుటకు చెవులు గలవాడు వినుగాక ఈ తర్మ వారిని దేనితో పోల్చుదును సంత వీధులలో కూర్చొనియుండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి ప్రలాపించుతిమి కానీ మీరు రొమ్ము కొట్టుకొనకరైతిరని తమ చెలికాండతో చెప్పి పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు యోహాను తినకయ్యూ త్రాగకయ్యూ వచ్చెను కనుక వీడు దయ్యము పట్టినవాడని వారు అనుచున్నారు మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను కనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారు అనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందునెను పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారుమనస్సు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను అయ్యో కొరాచీనా అయ్యో బేత్సఈదా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడినడలా ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మనస్సు పొందియుందురు విమర్శ దినమందు మీ గతి కంటే సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను కపెర్ నహోమా ఆకాశము మట్టునకు హెచ్చింపబడేదవా నీవు పాతాళము వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సుధోమాలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచిండును విమర్శ తినమందు నీ గతి కంటే సుధోమా దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాన ఆ సమయమైన యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకునో భూమికి నీ ప్రభువా నీవు జ్ఞానులకునో వివేకులకునూ ఈ సంగతులను మరుగు చేసి పసిబాలు కు బయలుపరిచినావని నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమయ్యను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రి కాక ఎవడును కుమారుని ఎరుగడు కుమారుడు కాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడు కాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారము మోసి కొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి చేతును నేను సాత్వికుడను దీనమనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలా ఎలగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి మత్త వార్త పన్నెండవ అధ్యాయము ఆ కాలమంద యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళిచుండగా ఆయన శిష్యులు ఆకలికొని వెన్నెలు తృంచి తినసాగిరి పరిసయ్యలది చూచి ఇదిగో విశ్రాంతి దినమును చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో అనగా ఆయన వారితో ఇట్లా నేను తనతో కూడా నున్నవారును ఆకలి కొనియుండగా దావేద చేసిన దాని గూర్చి మీరు చదవలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను మరియు యాజకుడు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువలేదా దేవాలయము కంటే గొప్పవాడిక్కడనున్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అనువాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు కాగా మనుష కుమారుడు విశ్రాంతి తిరుమునకు ప్రభువై ఉన్నాడనెను ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి కలవాడొకడు కనబడెను వారాయన మీద నేరం మోపవలెనని విశ్రాంతి దినుమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకాయన మీలో ఏ మనుషునికాయనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి తిరుమున గుంటలో పడిన ఎడలా దాన్ని పట్టుకొని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి తిరుమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చేయి చాపమనెను వాడు చేయి చాపగా రెండవ దాని అది బాగుపడెను అంతట పరిసైలు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసేరి యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయాను బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను ప్రవక్త అయిన ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగెను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమునకిష్డైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మనుంచెదను ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినపడదు విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యుద్ధకు తేబడును ఆయన వాని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును కలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయముంది ఈయన దావేదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి పరిసయలు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్ జబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఎవనికి వలన కాదనిరి ఆయన వారి తలంపుల తలంపులనిరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైననో ఏ ఇల్లైనను నిలువదు సాతాను సాతానును వెళ్ళగొట్టిన తనకు తానే విరోధముగా వేరుపడును అట్లయితే వాని రాజ్యం ఎలాగో నిల్చును నేను బయల్ వలన దయ్యములను వెళ్ళగొట్టుచునేలా మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పరులై ఉందురు దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచునే నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యుద్ధకు వచ్చియున్నది ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొను నా పక్షమున నుండనివాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషుల చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును కానీ ఆత్మవిషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మక విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును సర్పసంతానమా మీరు ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును కదా సజ్జనులు తమ మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పినదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూచి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పును నీ మాటలను బట్టి ఏ అపరాధివని తీర్పునుతువు అప్పుడు శాస్త్రులలోను పరిశైలలోను కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు ప్రవక్త అయిన యోనానుగూచిన సూచక క్రియయే కాని మరి ఏ సూచక క్రియ వారికి అనుగ్రహింపబడదు యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును నినివేవారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి కనుక విమర్శ సమయమున నినివేవారు ఈ తరమువారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరమువారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సులోమాను జ్ఞానము వినుటకు భూమ్యంతముల నుండి వచ్చాను ఇదిగో సొలోమాను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఇండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించున నేను ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియో నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను అందుకన తనతో ఈ సంగతి చెప్పినవా చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియో నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వెనుకడిలో బహుగా దీవించుగాక ఆమెను